ఇప్పుడు ఆర్గనైజ్డ్ ఒక ఆర్గనైజేషన్ నుంచి చెప్పేటప్పుడు ఆ ఆర్గనైజేషన్ వరకే లిమిటెడ్గా ఉంది. ఇప్పుడు మన ఇండస్ట్రీ అది కాదు, ఇప్పుడు ఇలా అయిపోతుందన్నమాట. ఈ భయం వల్ల అమ్మాయిలు రాలేకపోతున్నారు. ఇలా వచ్చి వాళ్ళు అనుకునేది ఆ అమ్మాయికి జరిగింది కాకోకుండా మీరు కొంతమంది మీరు ఏమనుకుంటున్నారు, లేకపోతే ఆ గ్రౌండ్లో కొంతమంది అసలు సిచ్యువేషన్కి సంబంధం లేని వాళ్ళు వచ్చి కూర్చుని ఆ సిచ్యువేషన్ని ప్రత్యక్షంగా చూసినట్టు మాట్లాడటం వల్ల ఈ ప్రాబ్లం అవుతుందన్నమాట. ఆ భయం వల్ల చాలామంది అమ్మాయిలు రాలేకపోతున్నారు. అది మీ సైడ్ కూడా కొంచెం రెస్పాన్సిబుల్గా ఉంటే చాలా చాలా బెటర్గా ఉంటుంది. బికాస్ ఇది మన ఫ్యామిలీ అండ్ మన ఇల్లు, మనం సదురుకోవాలి. మన పిల్లలకి, మన ముందు రాబోయే పిల్లలకి ఒక మంచి ఎన్వైరన్మెంట్, ఒక మంచి ప్రొఫెషన్గా ఉండాలని మనం అందరం కలిసికట్టుగా మనం వర్క్ చేయాలని నా విన్నపం. ప్లీజ్. అడిగిన ప్రశ్నకి ఏంటంటే, మేజర్గా ఇక్కడ ఒక కంపెనీ ఒక 6 నెలలు సంవత్సరం పనిచేస్తుంది, వెళ్ళిపోతుంది. ఒక అమ్మాయి కానీ ఒక ఎవరైనా ఒకళ్ళు కంప్లైంట్ ఇస్తే ఈ పర్టికులర్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ అయిపోయి మళ్ళీ ఎవరికి దొరకదేమో, మళ్ళీ నేనేమైపోతున్నా, కెరీర్ ఏమైపోతుందో అనే భయంతో కంప్లైంట్లు ఇవ్వట్లేదు. నేను ఇందాక నా ఇంట్రడక్షన్లో నేను చెప్పాను, ఈ కేసుని మనం ఎగ్జాంపుల్గా తీసుకుని ఇప్పుడు ఈ అమ్మాయికి కానీ కరెక్ట్గా ఇప్పుడు ఆల్రెడీ అమ్మాయి షీస్ వర్కింగ్ ఇన్ వెరీ బిగ్ కంపెనీస్. సో ధైర్యం, నా ఇట్లా బయటకు వచ్చినా కూడా నాకు పని దొరుకుతుంది అనే ధైర్యం ఎప్పుడైతే మనం ఒక ఆడపిల్లకి ఇవ్వగలుగుతామో అప్పుడు 4 వచ్చి మనకు కంప్లైంట్ ఇస్తాం. ఆడపిల్లైనా మగపిల్లడైనా ఎవరైనా, మగపిల్లలకు కూడా ఇటువంటివి లేవని లేవు ఇక్కడ, వాళ్ళకు కూడా ఉన్నాయి. ఎవరైనా కానీ కంప్లైంట్ ఇస్తానికి ధైర్యం చేసే పరిస్థితి కావాలంటే ఒక ధైర్యం ఇచ్చే ఒక ఇది ఉండాలి, ఆర్గనైజేషన్ ఉండాలి. అది ఉండటానికే ఈ ఫస్ట్ కేసు ఎగ్జాంపుల్ చేద్దాం అనేది ఉద్దేశంతో ఇవాళ మేము ముందుకు వచ్చామని మొదట చెప్పాను. అదే ఉద్దేశం, అందుకే మనకు రావట్లేదు. ఇందాక మీరు అడిగినట్టు ఈయన చెప్పినట్టు లక్ష్మీనారాయణ చెప్పింది వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, ఎందుకు ముందు చెప్పడానికి కాదు లక్ష్మీనారాయణ గారు, మీరందరూ ఏంటంటే రెస్పాన్సిబిలిటీ ఉన్నవాళ్ళు చాలామంది చేస్తారు, మిగిలిన వాళ్ళు చేస్తే చేయరు, కాబట్టి వాళ్ళకు కూడా చెప్పాలి అనేది మీ ఉద్దేశం అని నేను ఆకృతమైంది. సో అందరికీ అదే, మీడియా అంటే ఎవరైనా అదే కాబట్టి అది తెలిసి ఉంటుంది కదా అని మేము అనుకున్నాం. అది మా అమాయకత్వం అయినందుకు క్షమించండి, భవిష్యత్తులో చెప్తాం. ఫియర్ ఫ్యాక్టర్ అమ్మా, ఇదా బ్రదర్ గారు చెప్పారు కదా, ఆ చిన్న భయం. ఇండస్ట్రీ మమకారంతో, ఇండస్ట్రీలో ప్రేమతో వస్తారు. ఇట్లాంటివి జరిగినప్పుడు దే డోంట్ వాంట్ టు గో బ్యాక్, దే వాంట్ టు లివ్ ఇన్ ది ఇండస్ట్రీ, ప్రూవ్ దెమ్ సెల్ఫ్స్, రైట్. సార్ రెండోది సార్, ఎందుకు చెప్పుకోలేదు అంటే చెప్పుకునే ఉండుంటారు. రెండోది, వాళ్ళు కలిపి వర్క్ చేస్తూ ఉండుండొచ్చు. చాలామంది నన్ను అడుగుతున్నట్టు క్వశ్చన్ ఏంటంటే, ఇంత హెరాస్మెంట్ కంటిన్యూ అవుతున్నా కూడా ఆ అమ్మాయి అతనితోనే ఎందుకు మళ్ళీ మళ్ళీ వెళ్ళి వర్క్ చేస్తోంది అని. దీన్ని మా కమిటీ చాలా చాలా క్షుణ్ణంగా మల్టిపుల్ యాంగిల్స్ నుంచి చూస్తోంది, వేర్ సెక్షువల్ హెరాస్మెంట్ నేచర్ నుంచి, వర్క్ ప్లేస్ సెక్షువల్ హెరాస్మెంట్ నేచర్ నుంచే చూస్తున్నా. నెంబర్ వన్, కన్సెంట్ ఉంటే అది వ్యాలిడ్ కన్సెంటా కాదా, ఆ కన్సెంట్ ఆ సందర్భంలో ఇచ్చినటువంటి కన్సెంట్ వ్యాలిడా కాదా. క్విడ్ ప్రోకో అంటే నేను నీకు నా సెక్షువల్ ఫేవర్ ఇస్తాను, నువ్వు నాకు పని ఇవ్వు, ఇది కూడా సెక్షువల్ హారాస్మెంట్ కిందకే వస్తుంది. కెన్ ఐ అండర్లైన్ దట్ అగైన్ అండ్ రిపీట్ దట్ అగైన్? క్విడ్ ప్రోకో, నేను నీకు, నువ్వు సెక్షువల్ ఫేవర్ నన్ను అడిగావు నాకు పని ఇస్తాను అని, కానీ నేను నీకు సెక్షువల్ ఫేవర్ ఇచ్చాను, కానీ ఆ పని పూర్తయిన తర్వాత నాకు రావాల్సినటువంటి బెనిఫిట్ నాకు రానప్పుడు నేను నీకు ఇచ్చినటువంటి దాన్ని క్వశ్చన్ చేస్తున్నాను. నేను నువ్వు నాకు ఇస్తానో నాకు రాలేదు, నేను నీకు ఫేవర్ ఇచ్చాను కదా ఏంటి అని, రైట్? అది క్విడ్ ప్రోకో, అది కూడా సెక్షువల్ హారాస్మెంటే. అలాంటి సందర్భంలో ఆ అమ్మాయి ఇచ్చిన కన్సెంట్, ఈ కేసనే కాదు ఏ కేసైనా సరే, అలాంటప్పుడు ఇచ్చిన కన్సెంట్ నాట్ వ్యాలిడ్ కన్సెంట్ అని కూడా అంటుంది. సో కన్సెంట్కి చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యాలిడిటీ గురించి ఈ కమిటీ చాలా 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 లీగల్ పాయింట్స్ తోటి వెళ్తోంది. బికాస్ దిస్ ఇస్ నాట్ అన్ ఒకటే హారాస్మెంట్ కేసు కాదు, ఇందులో మల్టిపుల్ కోణాలు ఉన్నాయి. డొమెస్టిక్ ఇష్యూస్ ఉన్నాయి, అఫేర్ అని ఉంది, ఆల్సో ఎందుకు అమ్మాయి ఇన్నాళ్ళ నుంచి వర్క్ చేస్తున్నా కూడా ఎందుకు చెప్పుకోలేకపోయింది అని ఉంది. సో రకరకాల అలిగేషన్స్ ఉన్నాయి, వీటన్నిటినీ కూడా మనం చూస్తున్నాం.